ధనం కాదు మంచి గుణం, సేవ చేసే గొప్ప మనసు ఉంటే చాలని మరోసారి నిరూపించారు ఏటగ్రహారం ఆటో అసోసియేషన్ నాయకులు. మానవ సేవయే మాధవ సేవ అన్న మహాత్ముని సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవా సమితిని వైసీపీ నాయకులు చంద్రగిరి కేశరత్నం, లేళ్ల అప్పిరెడ్డి, పాదత్తి రమేష్ గాంధీలు కొనియాడారు. డాక్టర్లతో సైతం షబాష్ అనిపించుకున్నారు. స్థానిక ప్రజలకు ఆదర్శంగా నిలిచారు ఏటగ్రహారం ఆటో డ్రైవర్లు. సమాజ సేవ కొనసాగిస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఏటి అగ్రహారం ఆటో డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు తమ సేవా గుణాన్ని మరోసారి చాటారు. ధనం కాదు, సమాజానికి సేవ చేసే మంచి మనసు ఎంతో అవసరమని నిరూపించారు. ఆటో డ్రైవర్ల సంఘ నాయకులు మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఏటి అగ్రహారంలోని బ్యాంకు సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించింది. 2000 మందికి పైగా క్యాంపుకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు అందుకున్నారు. వైసీపీ నాయకులు చంద్రగిరి యశ్వరత్నం, లేల అప్పిరెడ్డి, పాదర్తి రమేష్ గాంధీ మాట్లాడుతూ భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఆటో డ్రైవర్లను అభినందించారు. ప్రముఖ వైద్యులు ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఆళ్ల శిరీష మాట్లాడుతూ స్థానిక ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. వివిధ శాఖల ప్రముఖ వైద్యులు స్వచ్ఛందంగా వచ్చి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఎం మురళి, కె రామిరెడ్డి, పి మల్లికార్జునరావు, జి రవికుమార్, ఎస్కే దర్య వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. మరి ఈ రోజున ఏటీ అగ్రహారం 22వ వార్డులో మరి ఆటో వర్కర్స్ యూనియన్ మరి ముఖ్యంగా మురళి నాయకత్వాన మరి ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. దానికి మా వంతు బాధ్యతగా డాక్టర్లంగా మరి ఒక 10 మంది అనేక రకాల స్పెషలిస్టులు, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, ఫిజీషియన్స్, పెడియాట్రిషియన్ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ మా సమాజంలో మా బాధ్యతగా మేము కూడా ఏదో ఒక రోజు పనిచేస్తానన్నాం. ఈ రోజున ఉచితంగా వీళ్ళందరికీ సేవ చేద్దామని ఆలోచనతో మేము కూడా ఈరోజు రావడం జరిగింది. ముందుగా వారందరికీ మాకు కూడా దీంట్లో బాధ్యత కల్పించినందుకు మురళికి, వాళ్ళ ఆటో వర్కర్స్ అందరికీ మేము హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మేము కూడా సమాజంలో ఎప్పుడైనా సరే మరి వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే రమ్మంటే మేము కూడా మా బాధ్యతగా మేము ఎప్పుడైనా వస్తాం, రెడీగా ఉన్నాం. మాకు అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్యాంకింగ్ సెంటర్లో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్లో డాక్టర్లు అందరూ చేసి బాగానే చూస్తున్నారు. అలాగే మన మేము సైతం ap.com అనే వెబ్సైట్లో రక్తదాతలు ఎవరైనా ఉన్నా, అవయదానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా మా యొక్క వెబ్సైట్లో మీరు నమోదు చేసుకుంటారని. మన గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా 180వ జయంతి జరుపుకుంటున్నాం. 180వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే గాంధీ గారికి ఆశయాలు మరి ఎన్నో చేశారు. స్వాతంత్రం కోసం కానివ్వండి, మన దేశ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి వాటిలో మన ఆటో అసోసియేషన్ వాళ్ళు చిన్న ఉడతా భక్తిగా మెడికల్ క్యాంప్ చేయటం, మరి డాక్టర్ అందరి దగ్గరికి వెళ్ళి సార్ మేము చిన్న మెడికల్ క్యాంప్ పెడుతున్నాం ఉచితంగా, మీరు మాకు సహాయ సహకారం అందించా అంటే వాళ్ళందరూ కూడా
అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు వచ్చి మరి మన 28వ వార్డులో ఏటీఎగ్రా 28వ వార్డులో సహాయం అందజేయడానికి అందరూ పూనుకొని చక్కగా వచ్చారు. మరి చూడండి, చాలామంది ఉచిత వైద్యం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చక్కగా చేయించుకుంటున్నారు. మరి మాకు తగ్గట్టుగా మా 28వ వార్డు ఆటో అసోసియేషన్ వాళ్ళు చాలా చాలా మంచి కార్యక్రమాలండి. ఎండాకాలం వస్తే మరి శిబిరాలు చలివేంద్రాలు పెడతారు. మరి ప్రతి ఒక 3 నెలలకోసారి క్యాంపులు ఉచితంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ముఖ్యంగా ఈ ఆటో అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడనా ఒకసారి అందరు సమాజంలో ప్రజలకి ప్రయాణాలు సహాయం చేస్తున్న ఆటో డ్రైవర్సు, అంతేకాదు మా బాధ్యత సమాజంలో ప్రజల యొక్క ఆరోగ్య వాళ్ళ పరిస్థితుల్ని ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం వాళ్ళకి ఉచితంగా వైద్య సహాయం అందించడం కోసం కూడా మా బాధ్యత అని చెప్పి ఓ మంచి ప్రయత్నం ఇక్కడ ఆటో డ్రైవర్స్ చేస్తున్నారు. ప్రధానంగా నాయకుడు మురళి వాళ్ళ టీం అందరూ ఈ ప్రయత్నం చేయడం చాలా అభినందన విషయం. మన సమాజంలో పుట్టిన తర్వాత సమాజానికి కోసం ఎంతో కొంత చేయాలనే ఒక గొప్ప వాళ్ళ స్ఫూర్తిని అందుకొని ఆ విధంగా చేయడం అభినందనీయం. ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే చెప్పారో మానవ సేవే మాధవ సేవ అని మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఆ మాటని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ సమాజానికి మా వంతుగా మేము ఏదో ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మేము ఒక ముందడుగు వేయడంతో దానికి ఈ ఉచిత వైద్య శిబిరం డాక్టర్ల సహకారం, తర్వాత విజేత స్కూల్ హరిగారు కానివ్వండి, మా వార్డు ప్రెసిడెంట్ గారు కానివ్వండి, రాంభాస్కర్ గారు కానివ్వండి, ఇలాంటి పెద్దలందరూ, ప్రసాదన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ మమ్మల్ని వెనకుండి నడిపించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత స్థాయిలో భారీగా దిగ్విజయంగా మనం మేము చేయగలుగుతున్నాం అంటే కేవలం వాళ్ళ సహాయ సహకారాల వల్ల. మా ఆటో డ్రైవర్ల కృషి, వాళ్ళ పని మానుకొని ఏదైతే ఉందో, వాళ్ళ మేము కూడా సమాజంలో ఒక భాగం, సమాజానికి సేవ చేయాలి అంటే సమాజంలో కోటీశ్వరుడు అవసరం లేదు, గొప్పవాడు అవసరం లేదు, గొప్ప మనసున్నవాడైతే చాలు అనే ఏదైతే కాన్సెప్ట్ మేము అనుకుంటున్నామో దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ వెనకుండి నడిపించి ప్రతి దాంట్లో కూడా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది వాళ్ళ ఇంతమంది పేదలకి ఉచితంగా వైద్యం అందించడం అనేది ఒక గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి దాంట్లో నేను భాగస్వామిని అవ్వటం, ఆటో డ్రైవర్లుగా మా అందరూ చేతులు కలిపి రావటం, పనులు మానుకొని చేతులు కలిపి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియ అగ్రహారం ఆటో అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఆన్ ద అకేషన్ ఆఫ్ గాంధీ జయంతి. ఆల్మోస్ట్ ఇది ఒక 6-7 ఇయర్స్ నుంచి గడుస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇది సక్సెస్ఫుల్గానే వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. సో ఇయర్ టు ఇయర్ చాలామంది డాక్టర్స్ కూడా యాడ్ అవుతున్నారు. చాలామంది పీపుల్కి ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ఓపీ చూసి అందరికీ హెల్ప్ఫుల్గా ఉండేటట్టు చూస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని. మేడం, కొన్ని వ్యాధులకే కాకుండా అన్ని వ్యాధులు డాక్టర్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కవర్ అయ్యే విధంగానే పెట్టారు. ఒక సూపర్ స్పెషాలిటీస్ కాక రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఒక ఆటో ఇంజన్ ఎంత పెద్ద స్థాయిలో వైద్య శిబిరం నిర్మించింది, డెఫినెట్గా ఇది గ్రేట్ఫుల్గా. ఒక ఆటో అసోసియేషన్ వాళ్ళు ఇంతగా ఒక యూనియన్ ఫామ్ అయిపోయి ఆ యూనిటీతో ఇంతగా చేస్తున్నారు అంటే మళ్ళీ ఇక్కడ ఉండే పీపుల్ మాత్రం దే షుడ్ బి గ్రేట్ఫుల్.
అగ్రహారం ఆటో నగర్ యూనియన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతో బాగా ఈ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ ఉండే పేద ప్రజలకు ఇవ్వడానికి, వైద్యం అందించడానికి అవకాశం కల్పిస్తుంది. దీనిలో మమ్మల్ని కూడా పాల్గొనడానికి మమ్మల్ని పిలిచినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతాం. సార్, ఉన్నత స్థాయి వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ ఆటో డ్రైవర్స్ అందరూ ఒక యూనియన్గా ఎప్పుడు ఇంతమంది పేదలకు సేవ చేయడం? అది చాలా మంచిది. అంటే బాగా ఉన్నవాళ్ళు మాత్రమే సంఘ సేవ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఈవెన్ మనకు చేతనైనంత దానిలో సంఘ సేవ చేయడానికి మన వంతు ప్రయత్నం చేయాలన్నది ఏటి అగ్రహారం ఆటో వర్కర్స్ మిగతా సొసైటీకి అంతా కూడా ఇది ఒక మెసేజ్ లాగా తీసుకొని మిగతా ఏరియాలో వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న దానిలో వాళ్ళు చేయగలిగినంత సేవ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మంచిదని. గ్యాస్ బిల్, గ్యాస్ బిల్ గ్యాస్ గ్యాస్ బిల్ ఒకటో నెంబర్ వెళ్ళిందమ్మా, అక్కడ మళ్ళీ ఓపి రాస్తారు. ఏటి అగ్రహారంలో ఈ రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి ఆటో డ్రైవర్స్ ఒక చక్కటి మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం అనేది ముందుగా మొదలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 4 సంవత్సరాలుగా ఈ బోధింగ్ బంప్ సెంటర్లో చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఈ ఏర్పాటుకి మొదలై అతని యొక్క స్నేహితులకి ఇక సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పక్షాన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ ఆటో డ్రైవర్స్, నేను వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయిన రోజు కూడా చూస్తూ ఉన్నా, ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా ఏ సందర్భం వచ్చినా సరే ఇక బోధింగ్ బంప్ సెంటర్లో ఈ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం, దాన్ని జయప్రదం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, వీరికి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయూతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మా తల్లి అన్నపూర్ణ అంటారా అమ్మ?
ప్రతి మండలానికి కృష్ణా జిల్లా చేసిన ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చారో యువత వారి యొక్క పేరుని వెబ్సైట్లో పొందుపరిచి మళ్ళీ తర్వాత రోజున ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే ఆ వెబ్సైట్ చూసుకోమని చెప్పాను. దాంట్లో రక్త ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్ అయిన కోసం వారిని రక్తం ఇస్తారు. స్వచ్ఛంద సేవ అందరూ వాలంటీర్గా ముందుకొచ్చి వారి యొక్క రక్తదానం చేసి అలాగే అవయవదానం మీద కూడా ప్రజల్లో మేమే క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం వెళ్దామని మా ఆలోచన సార్. కృష్ణా గుంటూరు పంపించారు. గుంటూరులో మూడో షెడ్యూల్ మున్సిపాలిటీ సెంటర్ పది రోజుల్లో పూర్తి చేసుకుని ప్రకాశం వెళ్ళాలి. ఇలా రానున్న సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలకు అవగాహన చేయాలని మీరు చేస్తున్న మహోన్నతమైన కార్యక్రమాలు తెలుసుకొని మేము వారితో జాయిన్ అయ్యేవాళ్ళం. చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. అందరి యొక్క టీం సార్ ఇద్దరు ఎక్కడ మీకు మా ఫ్రెండ్ గారు గుంటూరు ఏమని చెప్తారు మీకు అర్థమవుతాయి వచ్చేసామా ఆరు బజే ఛే బజే ఆయ రేవా ఇదాలే నీ హవి నంబర్ వస్తారు కదా అందుకని కూర్చోండి అక్కడ అమ్మా ఆ టోకెన్ ఇలా నంబర్ వస్తారు ఫోన్ నెంబరు 85 89 22 46 85 82 46 అటల్ బీపీ చేయించుకోప ప్రాంత ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఇలా ఏర్పాటు చేసినందుకు Thank you.
మహాత్మా గాంధీ గారి 150వ జన్మదినం సందర్భంగా ఏటీఏ గ్రహారం ఆటో యూనియన్ వారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు. ఓటర్ లిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన ఏటీఏ గ్రహారం ప్రజానీకానికి ఇంత తోడ్పాటును అందిస్తున్నందుకు ముందుగా ఆటో యూనియన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనం ఈ రోజున ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు 200 లేదా 250 రూపాయలు ఉంది. అట్లాంటిది ఈరోజు లాస్ట్ ఇయర్ అయితే 1200 మంది చూపించుకున్నారు, ఈసారి ఇంకా ఎక్కువగా జనం రావటం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ వేసుకుంటే దాదాపు 10 లక్షల రూపాయలు ఏటీఏ గ్రహారం. వాస్తవ వీళ్ళందరికీ మీరు సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వచ్చిన వాళ్ళందరినీ ఏ విధంగా లైన్లో పంపించడం కానివ్వండి, వాలంటీర్స్గా ఆటో యూనియన్స్ వాళ్ళందరూ షేర్ చేసుకొని చేయటం చాలా ఆనందదాయకం. మన ఏటీఏ గ్రహారానికి ఈ విధంగా సేవలు అందిస్తూ వెళ్తూ ఉంటే ఆ దేవుడు మీ అందరికి కూడా సహకరిస్తాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజున 150వ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఏటీఏ గ్రహారంలో ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మన మేము సైతం సేవా సంస్థ వారు కూడా పాల్గొనడం జరిగింది. గత 4 నెలలుగా మన మేము సైతం సేవా సంస్థ తరఫున జనజాగృతి యాత్ర నిర్వహిస్తున్నాము. రక్తదానం మరియు అవయవదానం మీద ప్రజలకున్న అపోహలు తొలగించి వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమం. అయితే ఈ ఏటీఏ గ్రహారం ఆటో యూనియన్ వారు మన మేము సైతం సేవా సంస్థని సంప్రదించి వారు ఈ యొక్క క్యాంపులో మన అవయవదానం గురించి కూడా అవగాహన కల్పించి ప్రజల పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమం నిర్వహించమని వారు మమ్మల్ని కోరటం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే గనక ఈ యొక్క ప్రాంతానికి వచ్చి మన ఏటీఏ గ్రహారం ప్రాంతానికి వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.